Hi, welcome to TollyTube. యాంకర్గా బుల్లితెరపై అడుగుపెట్టి తన యాంకరింగ్తో అదుర్స్ అని అనిపించుకుంది. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా అందులోనూ స్టార్ హీరోకి చెల్లెలు పాత్రల్లో నటించి అలరించింది. కట్ చేస్తే ఏకంగా హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో హీరోయిన్గా అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. కానీ ఓ పక్క బుల్లితెరపై స్టార్ యాంకర్గాను సపోర్టింగ్ యాక్ట్రెస్గా మాత్రం బాగా రాణిస్తూ చాలా బిజీగా మారిపోయింది మన రాములమ్మ. అదేనండి యాంకర్ శ్రీముఖి. మరి ఈరోజు మనం యాంకర్ శ్రీముఖి చేసిన పని గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన విషయాలు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. యాంకర్ శ్రీముఖి యాంకరింగ్తో పాటు ఈమె చేసిన పనే ఇప్పుడు అందరినీ ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేస్తోంది. ఇక ఆ విషయం ఏంటయా అంటే, బిగ్ బాస్ రియాలిటీ షోతో ఎక్కడలేని స్టార్డమ్ని సంపాదించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ లాగా మారిపోయి సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇంకా మితిమీరితే అనర్థం అంటున్నారు ఈమె చేసిన పనిని చూసిన వాళ్ళంతా. ఏదో పెంపుడు జంతు అంటే ఏ కుక్కనో పిల్లినో చివరికో కోతినో పెంచుకోవాలి కానీ ఏకంగా ఈ బామ ఏదో పిల్లి పిల్లను పెంచుకుంటున్నట్లు ఏకంగా ఈ బామ ఒక పులి పిల్లను తెచ్చి పెంచుకుంటోంది. పైగా దానికి షేరు అని పేరు కూడా. మాత్రం జనారణ్యంలోకి అనుమతించబడని ఈ పులి పిల్లను తెచ్చి పెంచుకుంటోంది. పైగా ఆ పులి పిల్లతో ఉన్న వీడియోలని పోస్ట్ చేసింది. అది ఎంత పెట్ యానిమల్ అయినా పులి పులే కదండి. పెంచుకోవడానికి మరేం సరిపోనట్లు ఈ రాములమ్మ పులి మీద మోజుపడింది. పైగా ఈ పెట్ యానిమల్కి గిఫ్టెడ్ బై సమ్వన్ స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఎంత యానిమల్ ఎవరైనా పులి పిల్లని తెంచుకొని పెంచుకోవడం ఏంటండి బాబు, సోద్యం కాకపోతే. ఈమె అరిస్తేనే చెవులు గిల్లుమంటూ ఉంటాయి. మరి ఏకంగా పులి గర్జిస్తే పరిస్థితి ఏంటో, మరి ఇంటికి తీసుకొచ్చి పులిని పెంచుకుంటున్న ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో, ఏది ఏమైనప్పటికీ రాములమ్మ చేసిన అదేనండి మన శ్రీముఖి చేసిన ఈ పనిని చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. పైగా దానికి సంబంధించిన ఫోటోలని వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేయడం, ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏమీ దొరకనట్టు ఈ పని చేసింది ఏందబ్బా అంటున్నారు అంతా. ఏది అయినప్పటికీ యాంకర్గా బాగా రాణిస్తున్న మన శ్రీముఖి చేసిన ఈ పనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. Look what I've got down here. Cheru! Adi, na Rajahmundry Hotel lo nuvvu em chestunnava amma? Scary though. Okay, let's see. Kuchana. Hi. Oh. Okay. So I think few of you know how did I do it, and few of you, this is my new pet. How is it, Cheru? Sorry, let's chill, okay? Roar. Aakalestunda saru tintava? Hello mimmalni basu saru Mr. Share. బేసిక్గా నేను దేనికి భయపడింది కాబట్టి దాన్ని అలా పెంచుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్స్ ఎ గిఫ్ట్ హియర్ బై సమ్మన్. సో మచ్ యాటిట్యూడ్ వచ్చేసింది నాకు వాడు రాగానే. నా షేర్గాడు ఇంతకీ రేపు వీడిని ఎట్లా తీసుకురావాలి నేను ఫ్లైట్లో హైదరాబాద్కి అర్థమవుతలేదు. వీడిని ఈడేమో ఉక్కుకి ఫుడ్ దగ్గరనే పోతున్నాడు. తింతే తినరా రే, హలో క్రాంకీ అవుతున్నాడు సాలెగాడు. ఎందుకో ఏందో పెద్ద సైట్ అల్లియో కాల్ చేస్తున్నాడేంది టింగ్ టింగ్ తింటామైంది చాలు. ఓకే సరే కూల్ అయిపో, సలవాడు సలవాడు చిల్ బేబీ. నీ పేరు షేరు, నీ పేరు షేరు, బిగ్ బాస్లో ఉంటుంది వెతికా షేరు. ఎలాగిచ్చా? ఏ నో నో. సో పైత్యం పలు రకాలు, అందులో ఒకటి ఇది. సో నేను నా షేర్ గాడు ఇంకా చిల్ అయిపోతాము. It's a good night from both of us. Bye. Good night. Ready to leave. And Shir the bacha is already waiting for me at the lift. Good morning, baby. Let's go. Front kuchuntava, back kuchuntava. Baby. Chalo. Let's sit back. Come. Such a good boy waiting in the line.
His first ever security check. Yay, let's go. Finally. Welcome home, Sheru. Do you like it here? Do you like it? మా ఆవిడ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడేంటో. కడుపులో గుడుగుడ అవుతుంది ఆడికి ఫ్లైట్ జర్నీ అంటే. అలా ఇచ్చాడు చూడవా. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.